हेलो अंडी वेलकम टू प्रॉफिट मास्टर डॉट इन इक मार्केट्स गमनिस्ते अटु ग्लोबल क्यूस परंगा मन की कोंत प्रॉफिट बुकिंग अने कनपड़िंदी इक मन मार्केट्स ओपनिंग फ्लाट गा ओपन अय्याने तर्वात अक्कडि नुंचि डे अंता कूडा कंसोलिडेशन लोने उंदनि चेप्पोच्चु निफ्टी దాదాపు డే అంతా కూడా ఒక 50-60 పాయింట్స్ రేంజ్లో నిఫ్టీ కొనసాగింది. ఓవరాల్గా నిఫ్టీ 15,680 దగ్గర మైనస్ 41 పాయింట్స్ దగ్గర క్లోజ్ అయింది. దగ్గరగా డే లోస్లోనే క్లోజ్ అయింది అని చెప్పొచ్చు. 15,667 ఈరోజు డేలో అనమాట. ఒక హై నుంచి దగ్గరగా ఒక 15,755 దగ్గర ఒక 80-90 పాయింట్స్ హై నుంచి కొంత కరెక్ట్ అయింది. ఇక బ్యాంక్ నిఫ్టీ కూడా సేమ్ నిఫ్టీ లాగే హై నుంచి కొంత సెల్లింగ్ బ్యాంక్ నిఫ్టీలో చూసాము. ఓవరాల్గా 34,680 దగ్గర బ్యాంక్ నిఫ్టీ క్లోజ్ కావడం చూసాము. ఇది కూడా డే లోస్ దగ్గర 34,650 అనేది డే లో అనమాట. రెండు బ్యాంక్ నిఫ్టీ అండ్ నిఫ్టీ రెండు కూడా డే లోస్ వైపే క్లోజ్ అయినాయి. అయితే లాస్ట్ ఫ్యూ డేస్గా నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ రెండు కూడా కొంత హయ్యర్ లెవెల్స్లో మనకి సస్టైన్ కాలేకపోతున్నాయి. బట్ ఏదైనప్పుడు కూడా ఒక రేంజ్ టైట్ రేంజ్లో నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ మనకి లాస్ట్ ఒక 2 వీక్స్ నుంచి మనకి 2-3 వీక్స్లో ఇదే ట్రెండ్ అనేది మనం చూస్తున్నాము. హయ్యర్ సైడు క్లోజర్గా 15,920-950 అనమాట. ఇక డౌన్ సైడ్ కానీ గమనిస్తే 15,600 నుంచి 550-500 ఆ లెవెల్స్లో ఉన్నాయన్నమాట. ఇక ఈరోజు టాక్ డాక్టర్ రెడ్డిస్ 2.5% పెరిగింది. అదేవిధంగా హిండాల్కో ఒక 2%, బజాజ్ ఆటో ఈరోజు ఒక 1.7% పెరిగింది. ఇక వీక్ ఉన్న స్టాక్స్లో నిఫ్టీలో బజాజ్ ఫిన్సర్, శ్రీ సిమెంట్ అండ్ బ్రిటానియా లాంటి స్టాక్స్ ఈరోజు వీక్గా ఉన్నాయి. ఇక నౌకరి ఈరోజు టాప్ గెయినర్స్ ఎఫ్ఎండ్ఓలో కానీ గమనిస్తే నౌకరి, తర్వాత దీపక్ నైట్రేట్ 4% పెరిగింది. గత కొన్ని రోజులుగా దీపక్ నైట్రేట్ ఒక కన్సాలేషన్లో ఉంది, ఈరోజు బాగా పెరిగింది. అదేవిధంగా నౌకరి కూడా ఈరోజు ఇది కూడా చాలా రోజులు ఇది మనకి 5,000 రూపీస్ బిలోనే మనకి ట్రేడ్ అయింది. ఇది 8% పెరిగింది. జొమాటో ఐపీఓ రానుంది ఈ నెలలో, సో దాని కారణంగా ఈ నౌకరి అనేది ఈ విధంగా పెరిగింది. ఏదైనప్పుడు కూడా ఈ జొమాటో ఐపీఓ తర్వాత నౌకరి గురించి మనం మాట్లాడుకుందాం. ఇక ఇక్కడి నుంచి మార్కెట్స్ ఏ విధంగా ఉంటాయి? ఒకటండి, ఇక్కడ నుంచి మార్కెట్స్ మనం చూస్తున్నాము లాస్ట్ ఒక 3 వీక్స్కి ఎంతకుముందు అనుకున్నట్టుగా ఒక కన్సాలేషన్ రేంజ్లో ఉన్నాయి, కన్సాలేషన్లోనే ఉన్నాయి. అయితే ఎక్కువగా మనకి మిడ్ అండ్ స్మాల్ క్యాప్లోనే యాక్షన్ అనేది కొనసాగుతుంది. బాగా మనకి చూస్తున్నాము భారీ ఎత్తున మిడ్ అండ్ స్మాల్ క్యాప్లో చాలా వరకు చాలా కంపెనీస్, అంటే ఒక 3-4 ఏళ్ళు పెరగని కంపెనీస్ అన్నీ కూడా ఈరోజు ఈ మధ్య కాలంలో మనకి లాస్ట్ ఒక 2-3 మంత్స్గా బాగా పెరుగుతున్నాయి. అయితే దీని అంతటికి ప్రధాన కారణము రీటైల్ రష్ అండి. రీటైల్ ఇన్వెస్ట్మెంట్, రీటైల్ కొత్తగా వచ్చిన వాళ్ళందరూ కూడా, రీటైల్ ఇన్వెస్టర్స్ అందరూ కూడా ఈ విధంగా ఈ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయడం అనేది చూస్తున్నాము. మరోవైపు అటు మ్యూచువల్ ఫండ్ కానివ్వండి, ఎఫ్ఐసి ఇన్వెస్ట్మెంట్ మాత్రం చాలా లో, దగ్గర 12 ఇయర్స్ లోలో ఉందన్నమాట. వాళ్ళ పార్టిసిపేషన్ తక్కువ ఉంది. ఈ రీటైల్ పార్టిసిపేషను హిస్టారిక 92 తర్వాత ఇంత పార్టిసిపేషను తక్కువ టైంలో రీటైల్ పార్టిసిపేషన్ ఇదే ఫస్ట్ టైం అనమాట. కాబట్టి ఈ రీటైల్ రష్ ఉన్నంత వరకు ఈ మిడ్ అండ్ స్మాల్ క్యాప్లో ర్యాలీ అనేది కొనసాగుతుంది. అయితే వీటిలో ఇన్వెస్ట్ చేస్తున్న వాళ్ళు, ఆ ట్రేడింగ్ చేస్తున్న వాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా చేయాలి. ఎగ్జిట్ కావడం కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్తాను. నిఫ్టీ పరంగా ఇమీడియట్గా భారీగా పడే అవకాశాలు లేవు, అదేవిధంగా భారీగా పెరిగే అవకాశాలు లేవు. కాకపోతే వన్స్ ఈ రీటైల్ పార్టిసిపేషన్, అంటే కొత్తగా రీటైల్ ఇన్వెస్టర్స్ మరీ అంటే కొత్తగా రావడం అనేది తగ్గితే స్టాక్స్ స్పెసిఫిక్ కరెక్షన్స్ ఉంటాయండి. సో స్టాక్స్ రివర్స్ అయితే మళ్ళీ చాలా వరకు కిందకు వెళ్ళిపోతూ ఉంటాయి. కాబట్టి ఏంటంటే స్టాక్ సెలెక్షన్ ఇక్కడ నుంచి కాదు, ఎప్పుడైనా సరే స్టాక్స్ సెలెక్షన్ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎగ్జిట్ అనేది చాలా ఇంపార్టెంట్. మంచి ప్రాఫిట్లో ఉన్నప్పుడు ఎగ్జిట్ తీసుకోవడం ఇంపార్టెంట్. ఓవరాల్గా మార్కెట్స్ మాత్రం నేను అనుకోవడము కన్సాలేషన్లోనే కొనసాగే అవకాశం ఉంది. ఒకవేళ 15,600 కానీ కట్ అయితే అప్పుడు మార్కెట్స్ దాని కింద కంటిన్యూగా ట్రేడ్ అయితే అప్పుడు మార్కెట్ డౌన్ ట్రెండ్లోకి ఎంటర్ అయింది అనుకోవచ్చు. దానిపైన కాలము ఈ రేంజ్ బౌండ్ కొనసాగవచ్చు. ఇక మిడ్ అండ్ స్మాల్ క్యాప్లో అయితే లాస్ట్ ఫ్యూ డేస్గా కొంత, ఈవెన్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్లో కూడా కొంత ప్రాఫిట్ బుకింగ్ కనపడుతుంది. అడ్వాన్స్ డిక్లైన్ రేషియో కానీ చూసుకుంటే ఈరోజు 50% అంటే ఎక్కువగా అటు అడ్వాన్స్ డిక్లైన్స్ రేషియో ఈక్వల్గా ఉందని చెప్పొచ్చు. బట్ ఏదైనప్పుడు కూడా కొంత లాస్ట్ ఒక 4-5 డేస్గా కానీ చూస్తే మిడ్ అండ్ స్మాల్ క్యాప్లో కూడా ప్రాఫిట్ బుకింగ్ అనేది కొంచెం కనపడింది. ఇక ఓవరాల్గా ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ కానీ గమనిస్తే మిక్స్డ్గా ఉన్నాయంటే మిక్స్డ్గా ఉంది. లాంగ్స్ ఫార్మా స్టాక్స్లో బిల్ అవుతున్నాయి, మరోవైపు షార్ట్స్ ఎన్బిఎఫ్సి స్టాక్స్లో షార్ట్ సెల్లింగ్ అనేది కనపడుతుంది. ఓవరాల్గా ఫ్యూచర్స్ని బేస్ చేసుకొని చెప్పాలంటే ట్రెండ్ స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ కొనసాగే అవకాశం కనపడుతుంది. ఇది బ్రీఫ్గా మార్కెట్స్ గురించి. ఇక చాలామంది అడుగుతున్నారు ఆర్ ఇన్ఫోయిడ్ గురించి అడుగుతున్నారు, దీంతోపాటు ఈ మనకి ఈ ఐపీఓ ఏదైతే ఉందో, జొమాటో ఐపీఓ ఏదైతే ఉందో అది రానుంది. దాని కారణంగా ఇంతకుముందు అనుకున్నాం కదా ఇన్ఫో ఎడ్జ్ అనేది బాగా పెరిగింది.
మెయిన్ ప్రధానంగా ఇన్ఫో ఎడ్జ్ పరంగా బిజినెస్ కానీ చూస్తే వీళ్ళు మెయిన్ బిజినెస్ ఏంటంటే అందరికి తెలిసిందే నౌకరీ, జీవన్ సాతి, ఈ విధంగా వీళ్ళకి పోర్టల్స్ ఉన్నాయన్నమాట. అది వీళ్ళ మెయిన్ బిజినెస్. అయితే ఆ బిజినెస్ కారణంగా ఇన్ఫో ఎడ్జ్ ఈ విధంగా పెరగలేదండి. ఒక 2000 రూపీస్ దగ్గర నుంచి 5000 రూపీస్ దాకా వచ్చింది. ప్రధానంగా ఇది పెరిగింది అంటే ఈ ఇన్ఫో ఎడ్జ్ మేనేజ్మెంట్ అంటే ప్రమోటర్ ఎవరైతే ఉన్నారో తను స్ట్రాటజిక్గా ఇన్వెస్ట్మెంట్ చేశారు. అంటే లైక్ జొమాటోలో ఇన్వెస్ట్ చేశారు, తర్వాత పాలసీ బజార్ లాంటి దాంట్లో ఇన్వెస్ట్ చేశారు. దీంతోపాటు ఒక 25 కంపెనీస్ స్టార్టప్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేశారండి. సో ఎందుకంటే ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకొని, అంటే ఇతర ఇన్వెస్ట్మెంట్స్ కూడా ఎలా ఉంటాయంటే ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకొని మంచి కంపెనీస్లో, స్టార్టప్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తారు. దాని కారణంగా ఈ మనకి ఈ ఇన్ఫో ఎడ్జ్కి అంత వాల్యూ అనేది వచ్చింది. నిజంగా ఇప్పుడు ఆ ఇన్ఫో ఎడ్జ్ బిజినెస్ ఏదైతే ఉందో అది ఇంకా చెప్పాలంటే అది గ్రోత్ లేదండి. ఇంకా లాస్ట్ ఇయర్ ఫైనాన్షియల్ ఇయర్కి చూసుకుంటే రెవెన్యూస్ పరంగా 200 కోట్లు తగ్గింది. అంటే 2020కి 2021కి 2020కి 1100 కోట్స్ రెవెన్యూస్ ఉంటే ఈ 2000 ఫైనాన్షియల్ ఇయర్కి 1300 కోట్స్కి వచ్చి, సారీ 1300 నుంచి 1100కి వచ్చింది, 200 కోట్లు తగ్గింది. సో అయినా కూడా ఈ నౌకరీ పెరుగుతుంది అంటే వాల్యూ అనేది అంతా కూడా ఈ జొమాటోలో ఇన్వెస్ట్మెంట్ చేశారు. జొమాటో వాల్యుయేషన్స్ ఈరోజు కానీ గమనిస్తే దగ్గరగా 58,000 వాల్యుయేషన్స్ ఉన్నాయన్నమాట. సో వాళ్ళకి ఇందులో స్టేక్ ఉంది. ఇక జొమాటో ఐపీఓ గురించి కూడా మాట్లాడుకుందాం. జొమాటో కానీ గమనిస్తే అందరు తెలిసిందే ఇది మన ఫుడ్ మనకి డెలివరీ చేసే బిజినెస్లో వీళ్ళు ఎంటర్ అయ్యారు. ఒకప్పుడు ఓవరాల్గా ఈ డేటా మాత్రం వీళ్ళ దగ్గర ఉండేది. ఓవరాల్గా హోటల్స్ అండ్ రెస్టారెంట్స్ డేటా మాత్రం వీళ్ళు మెయింటైన్ చేసేవాళ్ళు. దాని తర్వాత డెలివరీలోకి ఎంటర్ అయ్యారు. అక్కడి నుంచి వీళ్ళ బిజినెస్ టర్నోవర్ కానీ చూసుకుంటే 2017లో 399 కోట్స్ రెవెన్యూస్ ఉంటే ఈరోజు 2748 అనమాట. ఇదే ఈరోజు కాదు, ఫైనాన్షియల్ ఇయర్ 2021కి ఇంకా పెరిగి ఉంటుంది. అంటే దగ్గరగా గ్రోత్ పరంగా 587 కోట్స్ గ్రోత్ అనేది వీళ్ళు చూపించారు జొమాటో వాళ్ళు. అదే ఫైనాన్షియల్ ఇయర్ 19 కనుక చూస్తే 1397 కోట్స్. అంటే లాస్ట్ ఇయర్కి అంటే ఫైనాన్షియల్ ఇయర్ 19కి 20 కానీ గమనిస్తే 96% ఇయర్ అండ్ ఇయర్ గ్రోత్ అనమాట. సో ఈ విధంగా రోబస్ట్ గ్రోత్ అనేది మనకి చూస్తున్నాం. అంటే మెయిన్ ఏంటంటే వీళ్ళు బిజినెస్ అండి. ఈ బిజినెస్ మోడల్ ఏదైతే ఉందో మనకి తెలిసిందే. ఇప్పుడు అందరూ కూడా టైర్1 సిటీస్, ఈవెన్ టైర్2 సిటీస్లో కూడా ఇంట్లో కూర్చొని మనం ఆ ఫుడ్ని ఆర్డర్ ఇస్తున్నాం అనమాట. సో వీళ్ళ దగ్గర నెట్వర్క్ దాదాపు 100,000 హోటల్స్ వీళ్ళతో టైప్ అయి ఉంటాయి. సో ఈ విధంగా బిజినెస్ మోడల్ తయారు చేసుకున్నారు. రేపొద్దున వన్ ఫైన్, అంటే ఇప్పుడు ఇవన్నీ కూడా ఏంటంటే లాస్లో ఉన్నాయి. దగ్గర ఎంత టర్న్ ఓవర్ ఉంటుందో దగ్గర అంతే లాస్ ఉంటుంది. ఇవన్నీ కూడా వీళ్ళకి అందరికీ ఏంటంటే ఫండింగ్ చేస్తూ ఉంటారు. అటు స్విగ్గీ కానీ జొమాటో కానీ ఫైనాన్షియల్ కంపెనీస్ ఫండింగ్, ప్రైవేట్ ఈక్విటీ వాళ్ళు స్ట్రాటజిక్ ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు ఫండింగ్ చేస్తూ ఉంటారు. దాంతో వీళ్ళు కంపెనీ ముందుకెళ్తుంది. అయితే ఎందుకు ఇన్వెస్ట్ చేస్తున్నారు వీళ్ళందరూ అంటే ఏంటంటే ఫ్యూచర్ దృష్టిలో పెట్టుకొని ఇన్వెస్ట్ చేస్తారు. అంటే ఫ్యూచర్ గ్రోత్ ఈ విధంగా ఉంటుంది. సో ఇప్పుడు లాస్లో ఉంది. ఇంకా చెప్పాలంటే ఒక ఆర్డర్ మన ఇంటికి తీసుకొస్తే జొమాటో 36 రూపీస్ లాస్ అవుతుందండి. మనీ బన్ అంటారు. అయినా కూడా వీటికి ఫ్యూచర్ ఉంది. ఎందుకు ఫ్యూచర్ ఉంది అంటే వన్ ఫైన్ డే ఏం చేస్తారంటే ఆల్రెడీ ఇప్పుడు ఈ రెస్టారెంట్స్ నుంచి, హోటల్స్ నుంచి వీళ్ళు కొంత మనీ అనేది కలెక్ట్ చేస్తున్నారు. రేపు పొద్దున వన్ ఫైన్ డే అంటే ఆ ఛార్జెస్ చాలా విపరీతంగా ఉంటాయి. సో దాని తద్వారా ఏంటంటే వీళ్ళు ప్రాఫిట్స్లోకి వస్తారు. అయితే ప్రాఫిట్స్ రావడానికి ఇప్పట్లో కాదండి, దగ్గరగా ఒక 6 to 7 ఇయర్స్, 8 ఇయర్స్ పడుతుంది. సో ఏదైనప్పటికీ కూడా ఇదంతా కూడా ఏంటంటే ఫ్యూచర్ బేస్ చేసుకొని ఇన్వెస్ట్మెంట్స్ ఈ విధంగా ఉంటాయి. సో మెయిన్ ఇన్ఫో ఎడ్జ్ పెరగడానికి ప్రధానంగా ఈ జొమాటోలో ఇన్వెస్ట్మెంట్, జొమాటోలో ఐపీఓలో మనకి రానుంది. తర్వాత ఇది కూడా ఏంటంటే ఇంకొక రికార్డ్ బద్దలు కానుంది మనకి. ఎస్బీఐ తర్వాత 8,000 కోట్స్ ఫండ్ రైజింగ్, అంటే 8,000 కోట్స్ ఫండ్ రైజింగ్ చేస్తున్నారు అనమాట. ఎస్బీఐ తర్వాత పెద్ద ఐపీఓ జొమాటోది అవుతుంది. ఇది ఒక రికార్డ్ బద్దలు అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈవెన్ ఐపీఓకి మంచి రెస్పాన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. లిస్టింగ్ కూడా భారీగా లిస్టింగ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడున్న బిజినెస్, వీళ్ళు ఉన్న బిజినెస్ మనకి పెద్దగా ఏ కంపెనీస్ లేవండి. మన ఇండియాలో ఇటువంటి కంపెనీస్ పెద్దగా ఏం లేవు. అంటే వీళ్ళ బిజినెస్ మోడల్ కానివ్వండి, తర్వాత ఫ్యూచర్ కానివ్వండి, ఇవన్నీ కూడా అంటే ఇటువంటి బిజినెస్ పెద్దగా ఏం లేవు. స్విగ్గీ అండ్ జొమాటో ఉన్నాయి. సో ఒకసారి ఐపీఓకి వచ్చిందంటే మాత్రం ఇది ఒక రికార్డ్ బద్దలు కొట్టే అవకాశాలు కనపడుతున్నాయి. తర్వాత ఇంకొకటి ఏంటంటే వీళ్ళు గ్రోఫర్స్ అనే దాంట్లో కూడా వీళ్ళు ఇన్వెస్ట్ చేశారండి. ఈ జొమాటో వాళ్ళు గ్రోఫర్స్ దాంట్లో కూడా ఇన్వెస్ట్ చేశారు. ఇది కూడా ఆన్లైన్ పోర్టల్ అనమాట. సో ఈ విధంగా అంటే ఇదంతా కూడా ఏదంటే అండి ఒక బిజినెస్ పరంగా మనం చూస్తున్నాం, నేను మాట్లాడుతున్నాను. సో ఇన్వెస్ట్మెంట్ చేసే ప్రతి ఒక్కరు కూడా ఇవి చూసి ఇన్వెస్ట్ చేయాలి తప్ప మనం మీకు సెల్ ఫోన్కి మెసేజ్లు కానివ్వండి, తర్వాత స్పెక్యులేటివ్ స్టాక్స్ కానివ్వండి, అవి కాదు. మెయిన్ ఇన్వెస్ట్మెంట్ అంతా కూడా
విధంగా ఒక మొత్తం ఒక ఇండస్ట్రీ పరంగా ఒక అవగాహన తెచ్చుకొని ఇన్వెస్ట్ చేయాలి. బట్ ఏదేమైనప్పుడు కూడా జొమాటో ఐపీఓకి రానుంది. సో అందరూ కూడా ఐపీఓకి అప్లై చేసుకోండి. పెద్దగా అంటే మనకి వస్తాయేమని ఎక్స్పెక్ట్ చేయలేం, కానీ బాగా ఓవర్ సబ్స్క్రైబ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. దీంతోపాటు ఇన్ఫో ఎడ్జ్ని కూడా ఆల్రెడీ హోల్డ్ చేసిన వాళ్ళు హోల్డ్ చేసుకోండి, దీని వాల్యూ అనేది అన్లాక్ అయ్యే అవకాశం కనపడుతుంది. ఇక రెగ్యులర్గా అడుగుతున్న స్టాక్స్లో మనకి ఈరోజు విఏటెక్ వ్యాబా గురించి మాట్లాడుకుందామండి. చాలా టైం అయిపోయింది కాబట్టి ఫాస్ట్గా చెప్పేస్తాను. ఓకే, ఓవరాల్గా విఏటెక్ వ్యాబా కానీ ఇన్వెస్ట్మెంట్ పరంగా దీన్ని హోల్డ్ చేసుకోవచ్చు. వాటర్ మేనేజ్మెంట్లో ఉన్నారు. గతంలో మనం 180-200 మధ్యలో అనుకుంటా, నేను 1 ఇయర్ బ్యాక్ దీన్ని అడిగినప్పుడు హోల్డ్ చేసుకోండి పెరిగే అవకాశాలు ఉన్నాయనుకున్నాము. అప్పటికిప్పుడు కానీ గమనిస్తే ఇది డెట్ అనేది బాగా తగ్గింది. అప్పుడు 500 crores డెట్ ఉండేది, ఈరోజు 300 crores వచ్చేసిందండి డెట్ తగ్గింది. అట్ ద సేమ్ టైం బిజినెస్ కూడా మనకి వాల్యూమ్స్ కూడా బాగా పెరిగాయి, రెవెన్యూస్ బాగా పెరిగాయి. సో ఓవరాల్గా ఈ దీని అయితే విఏటెక్ వాబాగ్ని ఫండమెంటల్గా ఇంప్రూవ్ అవుతుంది. తర్వాత వీళ్ళైనా బిజినెస్ మళ్ళీ కూడా చెప్తున్నారు, ఇది వీళ్ళైనా బిజినెస్ కూడా చాలా చక్కటి బిజినెస్లో ఉన్నారు. వాటర్ మేనేజ్మెంట్ వీళ్ళకి మెయిన్ బిజినెస్ అంతా కూడా అటు గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ దగ్గర నుంచి వస్తుంది. దీంతోపాటు ప్రైవేట్ ఇండస్ట్రీస్ నుంచి, ప్రైవేట్ కంపెనీస్ నుంచి కూడా వీళ్ళకి వస్తుంది. బట్ ఇదేంటంటే యూనిక్ బిజినెస్ ఉన్నారండి, వీళ్ళు ఉన్న బిజినెస్లో వేరే వాళ్ళు లేరు, వీళ్ళు లీడర్స్ అని చెప్పొచ్చు. ఇంటర్నేషనల్ కంపెనీ ఇన్ని రోజులు ఇది వీక్ ఉండడానికి ప్రధాన కారణం ఫైనాన్షియల్స్ బాగా వీక్ అయినాయి. వీళ్ళకి రావాల్సిన రిసీవబుల్స్ కొంత అటు గవర్నమెంట్ నుంచి కొన్ని ఏళ్ళ పాటు మనకి రాలేదు. దాని కారణంగా వీళ్ళకి డెట్ అనేది బాగా పెరిగింది. ఒక దశలో 700 crores ఉండేదండి, దాన్ని స్లోగా వీళ్ళు 300 crores తగ్గించుకున్నారు. ఇప్పుడు దాంతోపాటు ఇప్పుడు రెవెన్యూస్ పెరుగుతున్నాయి కాబట్టి మంచి బిజినెస్లో ఉన్నారు, ఫ్యూచర్ అయితే బాగుంటుంది. దీన్ని 3-4 ఏళ్ళ ఉద్దేశం ఉంటే కరెక్షన్స్లో కొనుక్కోవచ్చు. ఇది విఏటెక్ వాబ్యాక్, ఇప్పుడు దాకా చెప్పింది విఏటెక్ వాబ్యాక్. 346 ఉంది. ఇన్వెస్ట్మెంట్కి మంచి స్టాక్స్ ఓవరాల్గా, లాంగ్ టర్మ్కి కొనుక్కోవచ్చు. ఇంకొకటి పిట్టి ఇంజనీరింగ్, పిట్టి లామినేషన్ అంటారు. దీని గురించి కూడా చాలామంది అడుగుతున్నారు. అయితే దీని గురించి మనం బ్రీఫ్గా చెప్పాలంటే ఈ కంపెనీ ఏంటంటే ఎక్కువ స్పెక్యులేషన్ ఉంటుందండి ఈ కంపెనీలో. ఇది లాస్ట్ ఒక 1 ఇయర్లో బిజినెస్ పరంగా అంత బాగాలేదు. దీనికి మెయిన్ క్లయింట్స్ అంతా కూడా పవర్ కంపెనీస్, వీళ్ళ క్లయింట్స్ అన్నమాట. లామినేషన్లో ఉన్నారు, లామినేషన్ బిజినెస్లో ఉన్నారు. ఓవరాల్గా ఇదేది అంటే స్పెక్యులేషన్ ఎక్కువ ఉంటుంది. దీంట్లో ప్రమోటరు అండ్ రీటైల్ ఇన్వెస్టర్ తప్ప మిగతా ఎవరు కూడా హై నెట్వర్క్ ఇన్వెస్టర్స్ కానివ్వండి, మ్యూచువల్ ఫండ్స్ కానివ్వండి, తర్వాత ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ కానీ ఎవరు కూడా ఇన్వెస్ట్ చేయరు. ఇదేంటంటే కంప్లీట్గా రీటైల్ ఇన్వెస్టర్స్ ముందుకు తీసుకెళ్తున్న కంపెనీ. ఇటువంటి కంపెనీలు ఉన్నప్పుడు ఎంట్రీ అండ్ ఎగ్జిట్ అనేది చాలా ఇంపార్టెంట్. లాస్ట్ మినిట్కి ఒక 6 మంత్స్ కాదు 2 మంత్స్ బ్యాక్ ఇది 68 రూపీస్ ఉంది, ఈరోజు డబల్ అయిపోయిందండి. సో ఈ లెవెల్లో మీరు ఇన్వెస్ట్ ఒకవేళ చేసినా కూడా మీరు ఎగ్జిట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇంతకుముందు చెప్పినట్టుగా ఇదంతా కూడా రీటైల్ పార్టిసిపేషన్ ఎక్కువ ఉంది. రీటైల్ ఎవరైతే కొత్తగా స్టాక్ మార్కెట్లోకి వచ్చిన వాళ్ళందరూ కూడా ఇటువంటి స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇది నేనైతే అంత ఇన్వెస్ట్మెంట్కి అయితే నేను సైజ్ చేయను. ఫండమెంటల్ పరంగా పర్లేదండి, ఓకే. కాకపోతే ఇంత చిన్న కంపెనీకి 300 crore డెట్ ఉంది, అది మైనస్ పాయింట్ ఉంటుంది. తర్వాత రిజల్ట్ పరంగా కూడా కంటిన్యూగా రావండి, స్టడీగా రావు. వోల్టాలిటీ రిజల్ట్ కూడా వోల్టాలిటీ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి నేను ఇన్వెస్ట్మెంట్ స్టాక్ అయితే చెప్పను. కాకపోతే ఏదంటే మీరు దీంట్లో ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఎగ్జిట్ ఇంపార్టెంట్. అది 10 రివర్స్ అయ్యే లోపల ఎగ్జిట్ కమని చెప్తాను. ఇది క్లోజింగ్ రిపోర్ట్ అండి. ఇక మళ్ళీ రేపు మార్నింగ్ మార్కెట్లో కలుద్దాం. చూసిన ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి, అదేవిధంగా లైక్ చేయమని చెప్తాను. కొత్తగా ఏమైనా చూస్తే ప్రాఫిట్ మాస్టర్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్తాను. థ్యాంక్ యూ అండి.